టీవీలు చూసారు కదా మీరు, చిన్న పిల్లలండి, సంవత్సరాల పిల్లలు. ఆ డ్యాన్సులు ఏంటి, ఆ పాటలు ఏంటి, ఆ గెంతులు ఏంటి, ఎవరైనా ఎందుకయ్యా ఇవి చూపిస్తున్నావు అని అడుగుతున్నారా? అసభ్యకరమైన శరీర వస్త్రధారణతో అసభ్యకరమైన మానవ అవయవాలను బయట పెట్టుకునే దుస్తులను ధరించుకొని అసభ్యకరమైన భంగిమలతో చిన్న పిల్లలు మొదలుకొని పెద్దల వరకు కేవలము శరీరాన్ని ఆడించటమే కాదు, నోట పలికిన ప్రతి బూతు మాట ఇది తప్పు అని, ఇది ఆపేయండని ఎవరైనా అడగగలుగుతున్నారా? దీనికి సంబంధించిన అనేక పాపాలను నేర్పే పాఠశాలలుగా సినిమాలు తయారయ్యాయని మీరు ఒప్పుకోక తప్పదు. ఒక నటి ఎలా ఒళ్ళు బయట పెట్టుకుని డ్యాన్స్ వేస్తుందో, ఒక నటుడు ఎలా తన ఒళ్ళును బయట పెట్టుకుని అసహ్యంగా డ్యాన్స్ వేస్తున్నాడో గుర్తించుకున్న ఈ చిన్న వయసులోని బిడ్డ తన మనస్సులో ఏం అయిపోతుందో ఎవరైనా ఆలోచించారా? చెప్పండి. ఒక ముఖ్యమంత్రి చెబుతున్నాడా పాఠాన్ని, ఒక దేశ ప్రధాని చెబుతున్నాడా ఈ పాఠాన్ని, ఈ అసెంబ్లీ చెబుతుందా పాఠాన్ని, ఆ పార్లమెంట్ చెబుతుందా ఈ పాఠాలని, సెన్సార్ బోర్డుకు బుద్ధుందా? లేదండి. సమాజాన్ని పాడు చేసేవాళ్ళే వీళ్ళంతా. నక్సలిజం, ఉగ్రవాదం, ఫ్యాక్షనిజం, మనుషులను హత్య చేసే భయంకర దారుణమైన ఈ ఘోరాలు నేరాలు సమాజంలో ఎక్కడ ఎవరిలో పడ్డాయో మొదట గుర్తించవలసినది తల్లి తండ్రి. తల్లిదండ్రులు చేసిన తప్పులే ఈ సమాజానికి శాపంగా మారాయి. నీవు నేర్చుకునే పాఠాలే తలక్రిందులైతే ఈ సమాజాన్ని ఎవరండి బాగు చేస్తారు? బాగు చేయటానికే వచ్చాం ఈ సమాజానికి. ప్రపంచానికి పాఠాలు నేర్పించటానికే బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ పుట్టిందని మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను.